నమస్తే, నేను బోసుకుమారి. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రెండు కారణాలు. ఒకటి, మీ బ్రదర్కి బాగాలేదు కదా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు, అదొకటి. రెండోది ఏంటంటే, మీరు ఇలాగ ఛానల్ వదిలేస్తే ఇలాగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లో మీ అభిప్రాయం ఏంటో మేము తెలుసుకోవాలి కదా అనేటువంటి విధంగా చాలామంది అడిగారు నన్ను. మీకు మీరు బిజీగా ఉన్నారు, బాధలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, బట్ కనీసం ఖాళీ దొరికినప్పుడల్లా పెద్ద ఏం లేకపోయినా జస్ట్ ఒక రికార్డ్ చేసి అట్లా అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయం తెలుసుకుంటాం కదా అనేటువంటి విధంగా చాలామంది చెప్పినటువంటి విషయం చాలామంది అడిగారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు ఎంత బాగా అనాలిసిస్ చేయగలుగుతానో నాకైతే తెలియదు. నేనైతే చాలా ఆవేదనలో ఉన్నాను, చాలా ప్రశ్న ఇది మాత్రం వస్తుంది. కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పుడు మా బ్రదర్కి సంబంధించి ఎంతోమంది మహానుభావులు హెల్ప్ చేశారు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు ఖచ్చితంగా తెలియజేసుకోవాలి, ఖచ్చితంగా తెలియజేసుకోవాలి. కానీ ఆ ప్రశ్న అయితే అవ్వలేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అసలు మా బ్రదర్ని ఇక్కడ దాకా నేను తీసుకురాగలుగుతానా లేదా అనేటువంటి డౌట్ ఉంది నాకు. అంటే దారిలోనే ఏమైనా అయిపోతుందేమో అన్నటువంటి సిచ్యువేషన్, అంత క్రిటికల్ సిచ్యువేషన్. మొత్తానికి అయితే మీ అందరి ఆశీస్సులతోటి మొత్తానికైతే ఇక్కడ హాస్పిటల్ వరకు తీసుకురాగలము. ఇక్కడ డాక్టర్స్ ఫైనల్గా చెప్పింది ఏంటంటే, హార్ట్ని కదిలిస్తే, ఆపరేషన్ చేసి హార్ట్ని కదిలిచ్చి ఏదో తీసేసేటువంటి ప్రయత్నం చేసి ఇంకో పెట్టే ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా మరుక్షణం చనిపోతాడు అనేటువంటి విధంగా తేల్చి చెప్పేశారు. అసలు అతనికి ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం ఇన్ఫెక్షన్, అంటే హార్ట్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, ఆ నాళాలు మొత్తం చెడిపోయింది. ఎలాంటి ఇన్ఫెక్షన్ అంటే, ఇప్పుడు మనకు ఒక గాయం అయిందనుకోండి, ఆ గాయంలో నుంచి మనకి స్వెల్ వస్తుంటుంది, అంటే ఒక రకంగా చీము లేకపోతే ఒక లిక్విడ్ లాగా వస్తుంటుంది కదా గాయమైనటువంటి, అంటే ఒక తగిలిన తర్వాత అలా గుండెకి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్లో అలా స్వెల్ వస్తుంది. అసలు డాక్టర్స్ చాలా ఒక రకంగా చెప్పాలంటే షాక్ అయినటువంటి పరిస్థితి ఈ కేసు. ఇది ముందు తగ్గించాలి, ఇది తగ్గించాలి అనేది తగ్గించకుండా మనం ఆపరేషన్ చేయలేము. ఆపరేషన్ మాత్రం షూర్, ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి. ఆపరేషన్ చేయకపోతే ఈ ప్రాబ్లంకి సొల్యూషనే అసలు లేదు కా. ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, ఆపరేషన్ చేయాలి. చేస్తే అసలు ఛాన్సెస్ అనేవి 50-50 ఛాన్సెస్, ఏదో మనం ఓదార్చాలని చెప్పారు, కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే 70-30. ఇంతకుముందు చెప్పినటువంటి వ్యక్తులు ఆపరేషన్ అంటే అసలు మర్చిపోవడం, 2-3 రోజుల్లో చనిపోతాడు అనేటువంటి విధంగా ఫైనల్గా చెప్పేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ట్రీట్ చేయడం ఇలా కాదు, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే, ముందు ఇతనికి ముందు ఆ ఇన్ఫెక్షన్ తగ్గించాలి. ఇది చాలా భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ని ముందు తగ్గించాలి. తగ్గించాలి అంటే ఇది ఒక రోజు అయ్యి 2-3 రోజులకి అయ్యేది కాదు, ఇది కనీసం 4-6 వారాల పాటు దీనికి ట్రీట్మెంట్ చేయాలి. చాలా ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ తోటి ఇది చేయాలి, ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే దీంట్లో రెండు టాస్క్లు, మామూలుగా ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది హాస్పిటల్కి తీసుకొస్తాం, ఆపరేషన్ చేస్తారు, కొంత సమ్ అమౌంట్ ఖర్చు అవుతుంది అది ఇచ్చేస్తాం, ఆ తర్వాత 10 రోజులు అయిన తర్వాత ఇంటికి పంపించేస్తారు, మళ్ళీ ఒక అప్పుడప్పుడు చెకప్లకు వస్తాం, మొత్తం క్లియర్ అయిపోతుంది అంతటితోటి. లేదు ఇంకొకరు ఏంటంటే, ఆ పేషెంట్ని తీసుకొస్తారు, తీసుకొచ్చినటువంటి పేషెంట్ ఏదైనా ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదైనా ఉంటే ఇంజెక్షన్స్ ద్వారా ఖరీదైనటువంటి ఇంజెక్షన్సే లేకపోతే ట్యాబ్లెట్సే, అవన్నీ వాడి ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉంచుకొని లేకపోతే ఒక 4 రోజులైనా ఉంచుకొని అది మొత్తం క్లియర్ చేసి మళ్ళీ చెకప్ రమ్మని చెప్పేసి మళ్ళీ ఒక 2-3 నెలలు చెకప్ చేయించుకున్న తర్వాత మనిషి క్లియర్ అయిపోతుంది. ఇది ఒక వర్షన్. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. ముందు అతనికి యాంటీబయాటిక్స్ వాడి అతని ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయాలి. ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయాలంటే దాదాపు 4-6 వారాలు పడతాయి. ఈ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేటువంటి అంశం, అంటే ఆపరేషన్ జరిగి ఆ తర్వాత ఒక 10-15 రోజులు గడిచేంతవరకు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే, ఆపరేషన్ అయిపోయిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈలోపు క్రిటికల్, వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇతను ఆపరేషన్కి రెడీ అనేంత వరకు కూడా ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఫైనల్గా తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడైతే డాక్టర్లు అయితే వాళ్ళ సాయశక్తులు అయితే మాత్రం ప్రయత్నిస్తున్నారు, బట్ బెటర్మెంట్ లేదా అంటే
ఖచ్చితంగా నేను కనీసం ఈ వీడియో చేయగలుగుతానంటే కొంతలో కొంత ఆ బెటర్మెంట్ కనబడితే బెటర్మెంట్ కనబడుతుంది. కానీ అప్ అండ్ డౌన్స్ అంటే అతను ఊపిరాడు అసలు వాస్తవంగా అయితే అసలు అది రా ఎంత మీరు అది ఆక్సిజన్ పెట్టినా కూడా ఇంకా స్పీడ్కి కావాలని చెప్పి ఇంకా స్పీడ్గా ఎంత స్పీడ్కి పెడితే అంత అట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే అతనికి ఆ శ్వాస అందట్లేదు. ఇది మళ్ళీ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏం తెలియదు. అంటే టోటల్గా బెరిసి ఇంకొక నెల రోజులు ఆపరేషన్ అయిపోయి 10 రోజులు గడిచేంత వరకు కూడా ఇది డేంజర్ జోన్లో ఉన్నట్టే, చాలా క్రిటికల్ అంటే క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది విషయం. ఇకపోతే విషయంలోకి వస్తే ఈ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి గురించి స్పందించమని చెప్పి చాలామంది అడిగారు. నేను ఎప్పుడు కూడా ఇతని గురించి మాట్లాడలేదు, ఎప్పుడు కూడా దీని గురించి స్పందించలేదు. ఏదన్నా ఎప్పుడన్నా అంటే ప్రత్యేకంగా ఇతని గురించి నేనేం వీడియో చేయలేదు. ఎప్పుడన్నా మధ్యలో ఏదన్నా అందరి గురించి ఇట్లా మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి పేరు ఎత్తి తెచ్చుండొచ్చు, నాకైతే గుర్తులేదు. ఇతని గురించి అయితే మాత్రం నేను ఇంతవరకు డ్యామ్ షూర్ నేను ఇంతవరకు వీడియో చేయలేదు. ఈ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి సంబంధించి ఇతను చేసినటువంటి కామెంట్స్ ఏంటి, ఒక ఛానల్లో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటే కామెంట్స్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆ యాంకరు చేసేటువంటి వెకిలి నవ్వులు ఇవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తులకు చాలా బాధ వేసింది. నేను తెలుసుకున్న తర్వాత చెప్తున్నాను, ఇది బాగా వైరల్ అయిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం ఒక స్కూల్లో చదువుకున్నామనంటే మనకు అన్ని రకాలైనటువంటి మతస్థులు అన్ని రకాలైనటువంటి వ్యక్తులు మనకు ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే ఎవరికైనా కూడా ఆయా పార్టీలు ఉండేటువంటి కొంత అంతర్గతంగా కొంత తెలిసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఇష్టపడేటువంటి వ్యక్తులు మన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కూడా నాకు చెప్పింది ఏంటంటే ఈ ఏంటి నాన్ సెన్స్ అబ్బా ఇది అనేటువంటి విధంగా చెప్పడం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఓటేశారో అతనికి ఎట్లా తెలుస్తుంది అనేటువంటి విధంగా, అంటే ఎవరైనా ఒక అనాలిసిస్ చేసినప్పుడు లాజిక్గా ఉంది అని అనుకుంటే అది జనసేన అయినా ఏ పార్టీ అయినా కూడా, ఇప్పుడే వైసీపీ పార్టీ సపోజ్ జనసేన పార్టీ మీద ఏదో ఒక విమర్శ చేసింది, లాజికల్గా ఉంది అని అనుకోండి మిగతా వాళ్ళందరూ పైకి మాట్లాడతారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అది లాజిక్ అయినా కూడా అభిమానంతో పైకి మాట్లాడలేరు, అవును కదా అనేటువంటి మనసులోనే దాచుకుంటారు. వాళ్ళ ఆప్తుల దగ్గర ఆత్మీయుల దగ్గర పంచుకుంటూ ఉంటారు. అలాగే అనమాట ఇది కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు నాకు చెప్పినటువంటి విషయం అనమాట. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎక్కువగా వైసీపీకి సంబంధించినటువంటి ఛానల్స్లోను యూట్యూబ్కి సంబంధించిన ఛానల్స్లోను వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి సాక్షి పేపర్ సాక్షి న్యూస్ ఛానల్లోను ఎక్కువగా కనపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎక్కువగా ఎందుకు పిలిపిస్తారనంటే ప్రతిపక్షాల మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆయన పిలిపిస్తారు. ఇది మా అందరికి తెలిసినటువంటి విషయమే. అంటే ఇప్పుడు యువతలలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించి మాట్లాడలేదని కాదు, ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని ఇల్లు కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. అలాగే కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని కూడా సాక్షి ఛానల్ లేకపోతే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయన మాట్లాడిస్తారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే వైసీపీకి ఫేవర్గా మాట్లాడేటువంటి వ్యక్తి, వైసీపీ తరఫు ఉండేటువంటి వ్యక్తి, వైసీపీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి, వైసీపీ పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి వైసీపీ ఎదగటం కోసం ఉపయోగపడేటువంటి వ్యక్తి, దానికోసం ప్రయత్నించేటువంటి వ్యక్తి, అంటే వైసీపీ మనిషి. ఇది మనకి క్లియర్గా అంటే వైసీపీ పార్టీకి ఫేవర్ అయినటువంటి వ్యక్తి అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఆయన చేసేటువంటి విమర్శలు ఇంకా అలాగే ఉంటాయి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏం చేసినా అతను వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. అంటే ఇంతకుముందు ఏదో ఒక న్యూట్రల్ పర్సన్ లాగా కనిపించి ఏదో మనకి డైలాగ్ కూడా ఉంది మన సోషల్ మీడియాలో, మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంది ఏంటంటే గంగ చంద్రముఖిగా డైవర్ట్ అయింది అనేటువంటి. ఈ మధ్య ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి చాలామంది గంగలు చాలా గంగలు చాలా చంద్రముఖులుగా మారినటువంటి సందర్భం మనం చూస్తూ వచ్చాం. ఆ కోవలోనే ఈ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వస్తాడు అనేటువంటి విధంగా చాలామంది ప్రస్తావిస్తున్నారు. నేను చెప్పేదేం కాదు, చాలామంది ఇప్పటికే మీకు చాలామంది ప్రస్తావిస్తున్నారు. అసలు నేను చేసినటువంటి కామెంట్స్, ఆ వెకిలిగా నవ్వేటువంటి ఆ యాంకరు, సరే ఆ యాంకర్ తీసేయండి, ఆ వెకిలిగా నవ్వుతుంది మరి ఆమె పరిస్థితి ఏంటో తెలియదు, తీసేస్తే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఓటేయడానికి వెళ్ళాడు. అది అంటే సతీ సమేతంగా వెళ్ళాడు, అంటే తన భార్యతోటి వెళ్ళాడు. వెళ్ళి ఓటేసి ఆ వేసినప్పుడు ఆ స్లిప్ వస్తుందా అని చెప్పేసి అడిగాడు. సరే వచ్చేసాడు ఆయన, అయిపోయింది. విపరీతమైన హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. ఆ క్రౌడ్ మధ్య అసలు ఓటేయటానికి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. అసలు బయట నిలబడితే అది యొక్క పవన్ కళ్యాణ్ గారిని అసలు అక్కడ ఉండనిస్తారు. అసలు పరిస్థితి అంత అంటే ఘోరమైనటువంటి పరిస్థితి, అంత మంచి అనుభవం చేశారు అక్కడ.
సరే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఈయన మంగళగిరిలో ఓటేయడానికి వెళ్ళాడు, అక్కడ సైకిల్ గుర్తుకు వేయకుండా గాజు గ్లాస్కి వేసాడు అనేటువంటి విధంగా. గాజు గ్లాస్ అక్కడ ఎందుకు ఉంది ఉందని అంటే అక్కడ ఇండిపెండెంట్కి అది కేటాయించాడు. ఆ కేటాయించినటువంటి ఆ గాజు గ్లాస్ కదా దానికి ఉద్దేశడు అనేటువంటి విధంగా. ఇప్పుడు ఈ కేఎస్ ప్రసాద్కి అసలు ఎలా తెలుసు, ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఓటేశారనేటువంటి విషయం ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన ఇంకెవరికైనా చెప్తే వాళ్ళకి తెలియటం తప్ప పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఈ లోకంలో ఆయన ఎవరికి ఓటేశారు ఎవరికి తెలియదు. మరి ఈ కేఎస్ ప్రసాద్ గారికి ఎలా తెలిసింది అంటే, దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, కావాలని ఆ ఛానల్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఈయన అవ్వచ్చు. ఈ మెద్దు మీరు బాగా గమనిస్తే కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి ఇంతకుముందు వచ్చినటువంటి హ్యూజ్ రెస్పాన్స్ ఇప్పుడు అతనికి రావట్లేదు. దానికోసం వీళ్ళు ఒక మన మీద ఒక టాక్టిల్గా ఏదన్నా ఒక అంటే ఒక జోక్గా లేకపోతే ఇలా వెకిలిగా ఇలా దరిద్రంగా ఏదన్నా ప్లాన్ చేస్తే మనకి హైప్ వస్తుంది అనేటువంటి కోణం ఒకటి ఉండొచ్చు, ఇంకోటి రాజకీయ కోణం ఉండొచ్చు. కానీ అయినా కూడా ఇది కొంత జనాల్లో ఖచ్చితంగా వెళ్ళింది. అంటే వాళ్ళు అనుకున్నది ఆల్మోస్ట్ సక్సెస్ అయినటువంటి విధానమే తెలుసు. ఇంకోటి ఏంటంటే, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే నేను మిమ్మల్ని చూసుకుంటాం అనేటువంటి భరోసాలు చాలామందికి వెళ్ళటంతో గంగలు చంద్రముఖిగా మారాయి అనేటువంటి వాదన కూడా ఉంది, కనపడుతుంది మనకు కూడా. సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే కనపడుతుంది. అంటే ఈ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక భరోసా వైసీపీ నుంచి వెళ్ళింది అనేటువంటి విధంగా కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఓటేశారనేటువంటి విషయం మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఈయన మాత్రం దాన్ని కావాలని వీళ్ళు క్రియేట్ చేశారు తిననేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇది ప్రస్తావించినటువంటి వ్యక్తికి సంబంధించి కేఎస్ ప్రసాద్ గారికి వీడియో మీకు రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మీరు చాలా విజ్ఞులు, చాలా మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తులు, అదేవిధంగా చాలా బాగా మాట్లాడిగినటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తులు. నేను కాదంటలేదు, మీ ముందు నేను ఎంతో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే మీకు మొదట్లో ఉన్నంత హైప్ అయితే మాత్రం కేఎస్ ప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి లేదు, ఇది మాత్రం క్లియర్. ఇతను వైసీపీ మనిషి అని చెప్పేసి అతను కూడా నమ్మేసాడు అనేటువంటి విధంగా, అతను కూడా చెప్పేసుకోడు అనేటువంటి విధంగా తెలుస్తుంది ఇండైరెక్ట్గా. ఈరోజు అంటే ఇతను కొంత న్యూట్రల్ పర్సన్, ఇతను మాట్లాడితే ఒక ఐడెంటిటీ ఉంటుంది, కొంత నమ్మొచ్చు అనేటువంటి స్థాయి నుంచి ఇతను వైసీపీ మనిషప అనేటువంటి స్థాయికి ఈయన ఎదిగాడో దిగజారాడో మీ అంత విజ్ఞానాన్ని పెట్టుకొని మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. లేదు అంటే ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది, మీ ఇష్టం మీద. కాకపోతే దీంట్లో నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేశారా? ఇప్పుడు అనలజన్నవ గారు ఆమెకు ఓటు లేకుండా అసలు ఎలక్షన్ బూత్లోకి ఎలా వచ్చారు అనేటువంటిది మీరు ప్రశ్నిస్తే, వాళ్ళు సెలబ్రిటీ బయట ఉండలేరు, విపరీతమైనటువంటి హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. మామూలుగా తన భార్యతోటి భార్య గురించి అసభ్యంగా మాట్లాడిన పోతిన మహేష్ గారు లాంటి వ్యక్తులు కానీ, నువ్వు తీసుకురావాలని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు కానీ చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు తీసుకొస్తే మరి దీన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొంతమంది తీసుకురాలేదని అసభ్యంగా మాట్లాడతారు, కొంతమంది తీసుకొచ్చినందుకు వ్యంగ్యంగా మాట్లాడతారు. అంటే నువ్వంత నిజాయితీపరుడైనటువంటి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా అయితే ముందు దాన్ని ఖండించి ఆ తర్వాత దీని గురించి మాట్లాడాలి. లేదు దీని గురించి చెప్పి దాని గురించనే ఖండించాలి. అంటే మీరు టోటల్గా ఒక చిల్లరతో కూడుకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి విధంగా ప్రవర్తించారు అనేటువంటి వాదన చాలా నిజాయితీ కలిగినటువంటి న్యూట్రల్ పర్సన్స్లో చాలా వ్యక్తమవుతుంది. అది కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కొంతమంది. కాబట్టి మీకు ఓటు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేశారా? ఇది నా మొదటి క్వశ్చన్. నాకు తెలిసి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఎవరో ఒక ఎప్పుడో ఒకసారి ఒక వీడియో చూశాను, ఒక కాలరు అంటే ఒక రకంగా ఇతని గురించి కొంత అంటే ఇది వచ్చిన తర్వాత కొన్ని చేసి నేను చూసినటువంటి కొన్ని వీడియోస్ కావచ్చు, ఇంతకుముందు ఒకసారి నేను చూసినటువంటి గుర్తు కావచ్చు, ఒకసారి అయితే నేను ఉన్నాను. అదేంటంటే, నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు గల్లీ గల్లీ తెలుసు అనేటువంటి విధంగా ఒకసారి ఇతను మాట్లాడాడు. కాబట్టి ఇతను ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయలేదు, ఇది క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఒక ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయనటువంటి వ్యక్తివి నువ్వే ఆంధ్రప్రదేశ్ గురించి, రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి
వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారు తన సతీ సమేతంగా వెళ్ళి, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన సతీ సమేతంగా వెళ్ళి ఓటు వేయటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? మరి మీకు అది మీకు ఆ హక్కు ఉంటే, నేను ఓటు వేశాను కాబట్టి నేను అడుగుతున్నానని చెప్పేసి హక్కు ఉంటే మీరు మాట్లాడండి, దానికి వేరే రకంగా సమాధానం ఉంటుంది. అసలు వాస్తవంగా అయితే మీకు మాట్లాడేటువంటి అర్హత లేదు అనేది నా గట్టి అభిప్రాయం ఈ విషయంలో మాత్రం. సరే, ఇది కూడా తీసేయండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఓటు వేశారనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. కాకపోతే వాస్తవ పరిస్థితి ఏంటంటే కూటమి కలిసి ఉంది కాబట్టి, కూటమి అంటే ఒక రకం చెప్పంటే అలయన్స్లో భాగంగా ముందుకెళ్ళారు కాబట్టి, అక్కడి నుంచి మంగళగిరి టీడీపీ నుంచి మా పవన్ లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సైకిల్ గుర్తుగా ఓటు వేస్తారు అనేటువంటి విధంగా మనం అనుకుంటాం. కానీ ఆయన ఎగ్జాక్ట్గా ఎవరికి ఓటేశారనేటువంటి విషయానికి సంబంధించి మాత్రం ఎవరికి తెలియదు. సైకిల్ గుర్తుకు ఓటేశారని అనుకోవటం అంతే, ప్రూఫ్ లేదు, అది ఎవరు చెప్పదు కాదు. నేను ఎవరికి ఓటేశానో కూడా నాకు తప్పితే ఎవరికి తెలియదు, నేను ఎవరికైనా చెప్తే తప్ప. అలాగే మీరు ఎవరికి ఓటేసారు, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మీరు ఎవరికి ఓటేశారో కూడా మీకు చెప్తే తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఇది ఎగ్జాక్ట్ పొజిషన్. కానీ వైసీపీలో మాత్రం వైసీపీకి సంబంధించిన కావలి అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఓటేశారో ఆయనే చెప్పుకున్నాడు, ఆయన చెప్తేనే తెలిసిన జనానికి. మరి దాని గురించి కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడైనా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అంటే టోటల్గా ఈ వీడియోకి సంబంధించిన టోటల్ వర్షన్ ఏంటంటే, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక మంచిగా రాజకీయాల గురించి మాట్లాడతాడు, మంచి అనాలిసిస్ అనేటువంటి విధానం దగ్గర నుంచి ఇతను వైసీపీ క్యాండిడేట్ వైసీపీగా అనేటువంటి దగ్గరకి ఇది మీ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎదుగుదలో లేకపోతే దిగజారుడుతనమో అతను ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇతనికి ఏం బెనిఫిట్ జరుగుతుందో ఆ తర్వాత వైసీపీ పట్టే అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎందుకు బలంగా నమ్ముతున్నాడో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ఏ సర్వే కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కావచ్చు, ఆయన చెప్పేటువంటి విషయాల్లో ఇప్పటి వరకు ఏది కూడా జరిగినటువంటి పరిస్థితులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇది కేఎస్ ప్రసాద్ గారి విధానం. ఆయన ఇప్పుడు విఘ్నుల లేకపోతే ఒక రకం చెప్పాలంటే ఒక మంచిగా మంచి వాక్చాతుర్యంగా, అంటే వాక్చాతుర్యం ఉండటం అదే గొప్ప అనుకుంటే, కానీ మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా, కరెక్ట్గా మాట్లాడట్లేదా, కరెక్ట్గా విమర్శిస్తున్నామా లేదా ప్రజల తరఫున లేదా అనేటువంటి ఆత్మపరిశీలన కూడా చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడికి వచ్చి ఆగాము అనేటువంటి విషయాన్ని కేఎస్ ప్రసాద్ గారు ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లేదు, నువ్వు చెప్పిన తప్పు, నేను ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇంకా భయంకరంగా ఎదిగాను అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారు అనుకుంటే మాత్రం ఇక ఆయన విజ్ఞత, ఆయన ఇష్టం. ఈయన ఫైనల్గా వైసీపీ పార్టీయే గెలుస్తుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాడు. మరి ఇంకెంత, 4 తారీఖే కదా, 4 తారీఖు ఉదయం 6-7 గంటలకల్లా స్టార్ట్ అయిపోతుంది పోస్టల్ బ్యాలెట్, మొత్తం ఓపెన్ చేస్తారు, చూద్దాం ఏమవుతుంది.